విజయవాడలో జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు, అంతేకాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి దాడి జరగడం ఏ విధంగా భావిస్తారనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. గుడివాడ మరి స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేలు జరిగితేనే ఓటేయమన్నాడు జగన్. ఈ ప్రభుత్వాన్ని దించడమే నా ధ్యేయం అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు చేస్తారు? 14 సంవత్సరాలు ఉన్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు మన అన్ని ఇచ్చే జగన్ అన్ని ఇచ్చే పథకాలన్నీ మేము కూడా ఇస్తామని ఇప్పుడు వస్తున్నారు. మరి 14 సంవత్సరాలు ఏం చేశాడంట? ఎవరికి ఇచ్చాడంట? ఒక్క రూపాయి తిన్న పాపం ఎవరు లేడు. ప్రతి పేదవాడి పక్షాన్ని నిలిచింది జగన్ అన్నే. కాబట్టి జగన్ అనే వస్తాడు. ఇప్పుడు కూడా ఏదో రాళ్ళ దెబ్బలు అవన్నీ కాదు, మేము కొడతాం దెబ్బ. 13వ తారీఖున ఎదురు చూడమనండి, ఓటుతో కొడతాం మేము, ఓటుతోనే కొడతాం. ఓటుతో కొట్టి జగన్ అన్న గెలిపించి మంచి మెజారిటీతో గెలిపించి మామూలుగా కాదండి. ఇక్కడ కొడితే రీసౌండ్ వచ్చింది పిఠాపురం గానీ ఏదైనా సరే రీసౌండ్ మారు మోగిపోతుంది అనమాట. ఎవరికైనా సరే ఢిల్లీలో పాలకుల్లో ఎదురుచ్చి నిలబడిన మనగాడు మన అన్న జగన్ అన్న. అలాంటి జగన్ అన్న గెలిపించుకోవడానికి మేమందరం అక్క చెల్లెలు చాలండి. ఎవరు అవసరంలా ఆయన దగ్గర లబ్ధి పొందిన జనాలం అక్క చెల్లెమ్మలు చాలు. ఆయన 100 మంది 100 రకాలుగా అనుకోవచ్చు. ఒక పక్క వాలంటీర్లు అన్నారు, మరో పక్క వాలంటీర్లు 10,000 ఇస్తా అన్నాడు. మామూలుగా వాలంటీర్లు వద్దని ఒకే ఒక్క నెల ఆపాడు. ఆ సౌండ్ ఎలా వచ్చింది చూసారా? ఆ జనాలే తిట్టారండి ఇళ్లలో ఉండి. ఏంటి మాకు కర్మ? ఈడు వస్తే మాకు ఇదే మళ్ళీ ఇదే గతి? అనవసరం జగనే కావాలి మాకు అని కోరుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారండి ఇళ్లలో నుంచి. లెగలేని పేదవాళ్ళు, వికలాంగులు, వాళ్ళు ఎంతమంది తిట్టుకుని ఉంటారు చూడండి. ఒక్క నెలలో దరిచిపోయి మళ్ళీ వెంటనే వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నది అందుకే. నేను కూడా 10,000 చేస్తాను అన్నాడు. మరి వాళ్ళు ఉంచడమే తప్పు అన్నారు కదా. జగన్ ఒక్కసారి వచ్చి 30 సంవత్సరాలు వెనక పోయింది రాష్ట్రం అని అంటున్నాడు. నిజంగా పోయిందే? పేదలందరూ అభివృద్ధి పొందారు కదా, అలాగే అంటాడండి. వాళ్ళ కల్లా కమ్మ కులంలో వాళ్ళు ఎరా అని పిలిస్తే మేము పలికే రేంజ్ లో ఉంటే అప్పుడు మే మంచోళ్ళు. కళా చేయలే జగన్ అన్న అందరినీ సమానం చేశాడు. అది తప్పు వాళ్ళకి అంతే, ఇంకా అంతకు మించి ఏమి లేదండి. పేదల పక్షాన ఆయన ఉన్నాడు, ఆయన పక్షాన మేము ఉన్నాం అంతే. దెబ్బ మారుమోగితే ఢిల్లీలో పెద్దలు కూడా కదిలి ఇవ్వడానికి వచ్చే రోజు వచ్చిందండి. ఖచ్చితంగా ఉందండి. అదే 3 సంవత్సరాల క్రితం వాలంటీర్లు గోడ సంచులు మోసే ఉద్యోగం, పొద్దున్న ఇంటికి వెళ్ళి తలుపులు కొడుతున్నాడు అది ఇదని మాట్లాడారు కదా. ఇప్పుడు 10,000 ఇస్తా నే మొహం పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఓట్ల కోసం, ఓట్లు ఇస్తా మళ్ళీ దండుకుందాం ఫుల్ గా అని చెప్పి ఓట్ల కోసం మాట్లాడుతున్నాడు ఇదంతా. అవును, ఈ మాటలు ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఏం ప్రయత్నం ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాడు. జగన్ చూసి చేస్తున్నాడు. అంతకుముందు జగన్ వస్తే శ్రీలంక అయిపోతుంది, ఇచ్చిన పథకాలు చూసి అది ఇది అని అన్నాడు. ఇప్పుడు అదే పథకాలు నేను ఇస్తాను, ఫ్రీ బస్ ఇస్తాను, 15,000 ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తాను, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాను అంటాడు. అప్పుడు శ్రీలంక అవదా? అప్పుడు అమెరికా ఇద్దా? అప్పుడు అమెరికా ఇద్దా? అప్పుడు శ్రీలంకకి అయ్యేది ఏం లేదు, ఓట్ల కోసం తప్ప ఏం లేదు. మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళని బాగు చేయడానికి, ఆ 10 మందిని బాగు చేయడానికి అన్న. నాకు జన్మభూమి కమిటీలో నాకు హోదా తెలిసినప్పుడు నాకు ఇంకా అప్పుడు ఓటు హక్కు కూడా రాలా. నాకు స్థలం వచ్చిందని తీసేశారు జన్మభూమి కమిటీలో, నాకు రాకుండా చేశారు. అది పైన చేశాడో లోకలోడే చేశాడో నాకు అనవసరం. నాకు మొన్న పట్టా చేతికి ఇచ్చారు మా అమ్మ పేరు మీద, అందుకని జై జగన్. పొద్దున్న 6 ఇంటికి వచ్చే వాలంటీర్లు మా అమ్మ పెన్షన్ ఇస్తున్నారు, అందే జై జగన్. ఏ పథకం అయినా సరే ఇంటికి వచ్చేస్తున్నారు. అంతకుముందు మీ సేవల చుట్టూ తిరుగుతున్నాం, మీ సేవల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగి ఎన్ని పేపర్ల కోసం తిరిగిన, ఆ వారంలో నెల రోజులు 2 నెలలు తిరిగిన వచ్చేటి కాదు. ఇప్పుడు అప్లై చేసుకుంటే వాలంటీర్ తీసుకొచ్చి చెప్తున్నాడు పొద్దున్నే, అందుకే జై జగన్. అన్నా ఒకేసారి మాట్లాడితే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు తప్ప, డెవలప్మెంట్ చేయాలంటే ముందు అమ్మ ఒడి అన్ని చేసుకుంటూ వచ్చాడు, స్కూళ్ళు బాగు చేసుకుంటాం. ఒకేసారి చేసేయాలంటే ఎవడో చేశాడు, అర్థమైందా? ఆయన రాజధాని అన్నాడు, మరి ఎందుకు గట్లా ఒకేసారి? ఆ విజయవాడ నడిబొట్లో ఒక చక్రం పెట్టాడు చూసావా, దానికంటే అసెంబ్లీ కట్టారు తెలంగాణలో, బంగారం లాంటి అసెంబ్లీ, తాత్కాలిక అసెంబ్లీ గట్ల బంగారం లాంటి అసెంబ్లీ కట్టారు. ఎందుకు పనికిరాంది పెట్టి అది? అందుకే జగన్ ఎన్ని పథకాలు చేశారు, రోడ్లు బాగాలేదు, రోడ్లు బాగాలేదు అంటున్నారు. మాట్లాడితే ఆయన వచ్చిన 2 సంవత్సరాలు కరోనానే ఉంది, కరోనానే ఉంది. 3 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేయాలి అన్ని చేస్తున్నాడు. కరోనాలో హైదరాబాద్ లో పడుకున్నాడు తప్ప ఇక్కడ ఎవడేం జరుగుతుంది, ఎవడేం తింటున్నాడు లేదు, అందరూ బాగున్నారా లేదా అన్నది పట్టించుకున్నది లేదు. మాట్లాడితే జూమ్ మీటింగ్ ఒకటి పెట్టారు. ఎందుకు జూమ్ మీటింగ్ పెడితే సరిపోద్దా? జూమ్ మీటింగ్ లో ప్రజలు ఎట్లున్నారు తెలుస్తుందా? ఇంటింటికి వచ్చానే కదా తెలిసేది. 50 వాలంటీర్లు మాస్కులు పంపిణీ చేసి పొద్దున్న ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఉన్నా సరే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి అందరిని నడవలేని వాళ్ళని ఇచ్చి, మొన్న ఒక్క నెల రోజులకే కదా ఒక్కసారికి ఎంతమంది అల్లారిపోయారు జనాలు, ఎంతమంది కళ్ళు తిరిగిపడిపోయారు, ఎంతమంది ఇదే అయిపోయారు. జగన్ అన్న గారు మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి మేము కోరుతున్నామండి. ఆయన చేసిన పనులు మంచి పనులే చేశారు మాకు.
మరి ఇంకా పిల్లలకి అంటే పెద్దవాళ్ళకి అంటే ముసలివాళ్ళకి అంటే అందరికి మంచి చేసి ఆయన మళ్ళీ రావాలని దేవుని ప్రార్థన చేస్తున్నామండి మేము. ఇప్పుడు మేలు అయితే చేసింది, ఇంతకంటే మేలు చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు. వద్దండి, మాకు ఎవరు చేయొద్దు, ఈయన చేసినా చేయపోయినా మాకు జగనమే కావాలి. మాకు అది కావాల్సిందే చెప్తున్నాం, ముఖ్యంగా ఆయన వస్తాడు రావడానికి ఎవరు అనుకోవద్దు, దేవుడికి మేము మొరపెట్టుకున్నాము, ఆయన తప్పకుండా గెలుస్తాడు. అవును, కావాలి కావాలి, ఇంటింటికి లెగలేని ముసలాడు ఉండరు, ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, బియ్యం వస్తున్నాయి, లెగలేని ముసలాడు ఉండరు, వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, వచ్చేస్తున్నారు. ఇంకొక 30 రోజులు ఆగండి, మా ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నాడు. రాలేండి, ఎక్కడికి వస్తారు, గుడివాడ వస్తారా, జనపడ వస్తారా, కుదరవెల్లి వస్తారా, విజయవాడ వస్తారా, రాలే రాలే రాని వచ్చినా సరే మేమేటికి భయపడం, దేవుడికి భయపడండి మేము. అది మాకు జాగరణ అంటే చాలు, మాకు ఆయన గెలిచినా గెలకపోయినా మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఆయన కదా. జగన్ మీద దాడి జరిగిందమ్మ విజయవాడలో, జరిగిన తర్వాత మీ ఊరు వస్తున్నాడు, రాలే అందుకే వచ్చాం, మేము సోటకు వచ్చాం, పలకరిస్తాం, జగన్ వస్తాము ఆయన దగ్గర ఫోటో కూడా దిగుతాం. మరి మీకు అన్న పలకాలు ఇచ్చాడు, మీరు జగన్ గెలిపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? జగన్ సముద్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొత్తం కూటమిలన్నీ కొట్టుకుపోవాల్సిందే. ఈ దెబ్బకే ఇక్కడ నుంచి కాదు, జంక్షన్ నుంచి జనాలు నడుచుకుంటూ వస్తానే ఉండాలి. జంక్షన్ జామ్ అయిపోయింది, జంక్షన్ జామ్ అయింది, అసలు ఎటు పక్కన చూసినా జనాలు, ఎటు పక్కన చూసినా జనాలు, ఈ వదన జనం మీద ఓ జగం బొచ్చిపడిపోతున్నారు. ఈ తర్వాత జగన్ దెబ్బకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సముద్రంలో కొట్టుకుపోవాల్సింది. కనీలైన కైలా అనిల్ కుమార్ మళ్ళీ మెజార్టీతో గెలుస్తారు. ఈ తర్వాత మొన్న 30,000 మెజార్టీతో గెలిచాడు, ఈ తర్వాత 50,000 మెజార్టీతో గెలుస్తారు. 50,000 గ్యారంటీగా మీరు లెక్కేసుకోవటండి, లెక్కేసుకున్న తర్వాత, లెక్కేసిన తర్వాత మళ్ళీ నా రండి. మహేశ్వరపురం సర్పంచ్ గారు 50,000 మెజార్టీతో గెలుస్తాడు అన్నారు, అప్పుడు మళ్ళీ 50,000 మెజార్టీతో వచ్చిందని మళ్ళీ మా దగ్గర రండి, మళ్ళీ మీకు రిపోర్ట్. మూడోసారి గెలవబోతున్నావు సార్? మూడోసారి కాదు, 30 సార్లు గెలుస్తారు. 30 సంవత్సరాలు ఏకదాటిగా జగనే ఉంటాడు. నీకెంత మెజార్టీ వచ్చింది ఎక్కడ? నేను ఎనామస్. ఎనామస్ మొత్తం ఊరు మొత్తం నా కిందే, మొత్తం జై జగన్, జై జై జగన్, మొత్తం ఊరు మొత్తం నేను. మనిషిని కాదు, జగన్ ఎంత ఉంటాడు, మనిషి ఎంత ఉంటాడు, నేను ఎంత ఉంటాను. మనిషిని చూసి కాదు, మనిషిలో ఉన్న పవర్, మంచితనం చూసి. అది జగన్ అంటే పవర్, మహేశ్వరపురం సర్పంచ్ అంటే పవర్. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, కరెంటు తీగల మీద ఎత్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత ఎత్తితే కరెంటు తీగల మీద బట్టల రత్తమన్నాడు. ఇవాళ ఆరేమనండి, ఆరేమనండి, షాక అసలు మసి అయిపోతేనే. ఈ తడవ ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ అన్నాడు 30 రోజులు ఆగండి, జగన్మోహన్ రెడ్డి తొక్కేస్తాను. అసలు పవన్ కళ్యాణ్కి మాట్లాడనన్నాడు, అసలు పవన్ కళ్యాణ్కి మాట్లాడటమే రాదు, అంటాడు. అసలు మాట్లాడటమే ఉందా? మాట్లాడటం నేర్చుకోవాలి మందల మనుషులు, మనుషులు మాట్లాడటం నేర్చుకోమానండి పవన్ కళ్యాణ్. ఒక సీటు గెలుచుకోలేకపోయాడు, ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేకపోయాడు, 30 రోజుల తర్వాత ఏమని చెబుతాడా? 30 రోజుల తర్వాత ఏమని చెప్తాడు? అన్నాడు జగన్, పిల్లవచ్చా జాగ్రత్తగా ఉండు. చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు ఏమవుతాడు? పిల్ల బచ్చానా? ఏం బచ్చా? ఒక పిల్ల బచ్చా బచ్చా అంటున్నాడు, ఒక పిల్ల బచ్చా బచ్చానే ఏ బచ్చగాన్ని కలుపుకోకుండా గవర్నమెంట్ పాము చేశాడు కాదా? కాదా, ఏ బచ్చా గాన్ని కలుపుకోకుండా 151 సీట్లు చరిత్రలో ఎవరికన్నా వచ్చినాయా? జై జగన్, జై జగన్, సిద్ధంగా ఉన్నారా? మా ఊర్లో అమ్మఒడి వస్తుంది, బోరేశ్వరు మంచి నీళ్లు వస్తున్నాయి, మాకు జగన్ జగనన్న ప్రభుత్వం బాగానే జరుగుతుంది, ఇంకా జగనన్నే రావాలి, మాకు జగనన్నే గెలవాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం అన్నాడు చంద్రబాబు. నమ్మం అసలు ఏది నమ్మం, మా జగనన్నే చేస్తున్నారు, ఆయనే గెలిపిస్తాం. అవసరంలా మాకు, ఒకరికి ఇచ్చినా చాలు, ఒకరికి ఇచ్చినా చాలు, ఆయనే గెలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆయనే మాకు మంచి చేశాడు, ఆయనే గెలిపిస్తాం. ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఓట్లేస్తారా? వేస్తాం, వేస్తాం, ఆయన మంచితనానికి మేము వేస్తాం, వేస్తాం. అవును, ఎందుకంటే బాగా చేశాడు లేదు, మాకేం చేయాలి అసలు. పవన్ కళ్యాణ్ అన్నాడమ్మా, చాలా మంది ఆడవాళ్ళనే
మరి వాలంటీర్లు చేయకుండా చేశారు. వాలంటీర్లు అంటే ఈయన నియమించాడు కండి. కావాలి, ఇంటింటికి పీవ్ వేస్తున్నారు, పింఛన్ వేస్తున్నారు, ముసలి వాళ్ళకి రాని వాళ్ళకి ఇంటింటికి తీసుకొచ్చి పింఛన్ వేస్తున్నారు, మంచిగా జరుగుతుంది. వాలంటీర్స్ కూడా కావాలి మాకు. చంద్రబాబు పిల్లబచ్చా జగన్ నేను తొక్కేస్తా అంటున్నాడు. ఇప్పుడు పిల్లబచ్చా మీదకి 10 మందితో ఎందుకు రావాలా? తన ఒక్కడే రావచ్చుగా. బీజేపీని జనసేనని కలుపుకొని రాబోతే తన ఒక్కడికే రావచ్చుగా. పిల్లబచ్చా మీద ఎంతమంది ఎందుకు? మహాముదురులు 40 సంవత్సరాలు ఇంట్రెస్ట్ అని చెప్పుకుని అతను, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకుని అతను, ఇంతమంది కలిపి పిల్లబచ్చా మీద ఎందుకు రావాలా? వణుకు వెన్నులో వణుకు పుట్టింది. నిన్న శనివారం ఒక రోజు ఆ రాజేసుకోవడం వల్ల అతని దెబ్బ కలిపోతే ఇది ఒక డ్రామా అని అంటున్నారు. 2019లోనే కోడికత్తి అని దేశారు, ఇప్పుడేమో రాయి మీద వేసండి జగన్ డ్రామాలు ఆడుతున్నారట. డ్రామాలు ఆడే అవసరం అతనికి లేదు. ప్రజలే దేవుళ్ళు అంటున్నాడు అతను. ప్రజలే మాకు ప్రజలే అండ, దేవుని దేవన ప్రజలు అండ. వీళ్ళందరితో మాకు పని లేదు. ప్రజలుంటే వాళ్ళ ప్రజల సల్లని జీవులు ఉండాలా? వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు ఊరిగా ఏదో అతని మీదకి ఏదో ఒక వంక ఏదో ఒక నేరాన్ని మోపి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళ వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు ఒక అసెంబ్లీలో ఒక మాట అండు, గాలిలోనూ వస్తాడు గాలిలోనూ పోతున్నాడు జగన్ మాట అండు, మీకు గుర్తుందో లేదు? అదే మాకు సూచనలు కనబడుతున్నాయి. జగన్ ఏమి ఏమి చేస్తారు అని మాకు భయాలు పడుతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి నా జాగ్రత్తగా ఉన్నాను అన్నాను. మీరే ప్రజలకు అండ, మీరుంటేనే ప్రజలకి ఏ పథకమైనా ఇంటికే వచ్చి అందుతుంది. ఈ రోజున ఒక సర్టిఫికేట్ పోవాలన్నా, ఒక క్యాస్ట్కి పోవాలన్నా, ఒక ఇన్కమ్ పోవాలన్నా వారం రోజుల్లోనూ వస్తుంది. ఎదుగు మళ్ళారు చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి తిరిగి ఒక పెన్షన్ కావాలన్నా, అవ్వతాదులు పెన్షన్ కావాలన్నా ఇంటికే వస్తున్నాయి. పెన్షన్ తీసుకొచ్చి ఇస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు ఇస్తున్నారు తలుపు తట్టి. అదివరకు ఆ సందర్భాలు ఉన్నాయా? ఎండల్లోనూ మరి నేర చెట్ల కింద ఇంత చేసినా కానీ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ అంటారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంటున్నారండి. వాళ్ళు రాక్షస పాలన అంటే వాళ్ళు రాష్ట్రాన్ని విద్యను చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంతే తప్ప ఏం రాక్షస పాలన కాదు. ఏం భయం వాళ్ళు ఆల్రెడీ భయం వణుకు పుట్టింది. వాళ్ళు వెనుక వండలే వణుకు పుట్టింది. ప్రజలంతా జగన్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. అది తప్పు తప్పు. ప్రజలంతా ఓడించడానికి మా కోడను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2009లో ఒంటి చేతి ఎలా గెలిపించుకున్నాడు రాష్ట్రాన్ని, మళ్ళీ కాంగ్రెస్ అప్పుడు ఎలా పవన్ చేశారో అదే విధంగా వీళ్ళు మా కోటమైన ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్తో 175 స్థానాలను 175 స్థానాలను సింగిల్ హ్యాండ్తో నిలబెట్టిండు. వీళ్ళు అలా కాదు, 10 మంది పంచుకోవాలా, రామోజీ పంచుకోవాలా, ఈనాడు పంచుకోవాలా, ఆంధ్రజ్యోతి పంచుకోవాలి, వీళ్ళందరూ పంచుకోవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలో వీళ్ళందరికి పంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, 10 మందికి ఇచ్చి రాష్ట్రాలే పరిపాలిస్తారండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సహాయక నిర్ణయం తీసుకొని ఏ ప్రజలకి నా ప్రజలకి ఏ అవసరమో ఆయన్ని పంచిపెట్టారు చక్కగా. అది చూసి ఓడ్చుకోలేక ఎలాగైనా ఈయన ఓడించాలని నానా తాటలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వీళ్ళ త్వర కాదు, వీళ్ళ బాబు త్వరం కూడా కాదు. ఈ వయసులో కూడా ఎంత మరి ఎవరన్నా తగులుదారుని కూడా లేకుండా భయం లేకుండా ఎలా వచ్చారు? ఎప్పుడైనా సరే జగన్ ఉంటే మా అందరికి అభిమానం ఎక్కువ. అది తప్పు చేయలా. వాలంటీర్లు ఎవరు వద్దన్నారు? వద్దాం. చంద్రబాబు చంద్రబాబే పెట్టాడు ఈ లింక్. ఆ లింక్ వాలంటీర్లు 10,000 ఇస్తా అంటాడు. మరి ఇస్తాడు అసలు వాలంటీర్లే ఉంటాడు. వాలంటీర్లకు 10,000 ఇచ్చేవాడు వారి మీద నిందలు ఎందుకు చేశాడు? అతని కేసు ఎంత కడతాడు? కేసు ఎడిపోతే వాలంటీర్ తప్పుకోరు కదా. ఆ ధర్మం ప్రకారం ఏది కావాలి మీకు? మాకు జగన్ కావాలి, జగనే కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు రుణమాపడే చేస్తానన్నాడు అని మనిషికి పసుపు కుంకుమ కింద 10,000 వేసాడు. ఆ కట్టొద్దంటే గ్రూపులు నాశనం అయిపోయి కాడేలగా. ఇంతవరకు ఏమీ లేదు. ఆ గ్రూపులు జేఎల్జీ గ్రూపులు నాశనం అయిపోయినాయి, డోక్రా గ్రూపులు నాశనం అయిపోయినాయి, అన్ని నాశనం అయిపోయి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇళ్ళకొచ్చి పెద్ద పెద్ద బడాబాబులు ఏం చేయలేరు. బ్యాంక్ వాళ్ళు లేబర్ని అందరు లేబర్ని వచ్చి వాళ్ళు ఇళ్ళకొచ్చిన రాత్రి పగులు కూడా వచ్చి వాళ్ళు వసూలు చేస్తారు. ఈ పెద్ద పెద్ద బడాబాబులు ఏం చేస్తారు? డబ్బులు తీసుకుంటారు, అమెరికాలు పారులు పారిపోతాం. మేము ఇళ్ళకాడ ఉండం కదా, ఎక్కడికి వెళ్ళాం కదా, అందుకని చెప్పి మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని చేస్తారు. రాజన్న చనిపోయి ఎక్కడున్నారు? ఒక్క ఆడపిల్లకు 1,000,000 రూపాయలు పథకం పెట్టారు. మా రైతులకు రుణమాపడి ఆయనే పెట్టారు. తర్వాత మా డోక్రా గ్రూపులకి లోన్ ఇచ్చారు. ఇప్పుడు జగనన్న వచ్చారు, హెల్త్ క్లినిక్
డాక్టర్లు ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఊర్లోకి వస్తున్నారు. లగలేని పేషెంట్ల దగ్గరికి కూడా వెళ్ళి చక్కగా చూసి టాబ్లెట్లు ఇచ్చి వెళ్తున్నారు, బీపీ షుగర్లు చూస్తున్నారు. ఇది వరకు వాళ్ళని తీసుకెళ్లాలంటే ఎంత కష్టం అయ్యేది, కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుడు పనికి ఎవరో పవన్ కళ్యాణ్, ఈ యొక్క ఇంద్రబాబు, చంద్రబాబు కాదు ఈ ఇంద్రబాబు నాయుడు చేసిన పనికి మంచాల్లో ఉన్నది పెన్షన్కు 6 పొద్దున్నే 5 ఇంటికి వచ్చి తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సచివాలయానికి వెళ్ళారు. ఎవరు తీసుకెళ్తారు వాళ్ళని? వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? ముసలాళ్ళని మంచాల మీద తీసుకెళ్తారు. వాలంటీర్ల మీద నిందలేసి వాళ్ళని పక్కకు తోశారు. వాళ్ళు ఏమంటే నీళ్ళు వేస్తారా? వీళ్ళకి తెల్లారు వాటికి 3000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు చేతిలో పెడుతున్నారు. మరి అప్పుడు వీళ్ళ ఖర్చులకి మంచికి చెడ్డకి పొలగిస్తున్నారు. రైతులకి ఇచ్చాడు, రుణమాఫీ ఇచ్చాడు, హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కార్డు రాజన్న ఇచ్చాడు. మరి అలాంటివన్నీ ఎన్నో జగన్మోహన్ రెడ్డి, కానీ చంద్రబాబు నాయుడుకి సిగ్గులేదు. ఎందుకు? 74 సంవత్సరాలు వచ్చినాయి, ఈ లోకంలో జ్ఞానం తెలియలేదా? 40 సంవత్సరాలు పిల్లోడు మీద ఇంతమంది 5 గురు పోగాడు వచ్చారు, వచ్చి నిందలేసి లేనిపోయిని రాయి పెట్టి కొట్టించుకున్నాడు, కత్తి పెట్టి పొడుచుకున్నాడు. ఎగతాలు మాటలు మాట్లాడుతున్నాం, ఒక రోజు అయ్యా తిరిగి నిన్ను నీ కొడుకును పొడుద్ది, నీ కొడుకు పొప్పుగాడు, ఆడు ఏమీ చేయలేడు. అదేమంటే కొడాల నాని గారు బూతులు తిడతారు అంటారు, గుడివాడ కొడాల నాని బూతులు తిడ. వీళ్ళు చేసే పనులేంటి? ఒక్కటినారా నాకు తెలిసి ఒక్కటి గుర్తుంచుకో, నేను 29 సంవత్సరాలు డోక్రా గ్రూపులో సీనియర్, నేను జన్మభూములు పెట్టి మాకు లోన్ ఎస్ఐ కార్పొరేషన్ లోన్ రాకుండా చేశాడు. తర్వాత వచ్చినాక ఇప్పుడు మామూలుగా ఏం చెప్తున్నాడు, ఈ పేదలందరినీ మాకు ఎవరికన్నా ఎస్ఐ క్యాండిడేట్లకి ఏమన్నా ఇచ్చాడయ్యా? బడాబాబులకి రేపు వస్తే రోడ్లు కాంట్రాక్ట్ ఆడదే, సిమెంట్ పెట్టి ఫ్యాక్టరీలు కాంట్రాక్టులు ఆడయే, ఇనుము కాంట్రాక్టులు ఆడదే, మిల్లర్ల కాంట్రాక్టులు ఆడదే, బ్యాంకుల్లో లోన్లు ఆడయే, సమస్తం వాళ్ళు దోసుకుని కోట్లు కోట్లు దోసుకుని పోయారు. ఈ పేదలు ఎప్పుడు కష్టపడటం, ఈ పని చేసుకోవటం, అందుకే ఆ జగన్ బాబు వచ్చి అందరినీ చక్కగా చూస్తున్నాడు. కనుక మా యొక్క అందరి దీవెనలు దేవుణ్ణి నమ్ముకున్నాడు, మన లేబర్ను ప్రజలను నమ్ముకున్నాడు. కనుక ఈ అపారమైన దీవెనలు పైనుంచి దేవుడు కుమ్మరిస్తాడు. నిన్నటి రోజు వాళ్ళు చేసిన తప్పుడు పనికి ఇక్కడ తగిలింది దెబ్బ, వాళ్ళు ఇక్కడ కొట్టాలని చూసింటారు. కానీ దేవుడు ఒక రోజు ఇలాగే మా బైబిల్ ఏమైందంటే, ఒక దావీదు గొలియాతు యుద్ధం, దావీదు చిన్నవాడు, గొలియాతు బడాబాబు, ఒడిసీలు పెడితే ఒక్క జాబుకి చచ్చిరుకున్నాడు. అట్ట ఈడు ఈడు కూడా ఒక రోజు పవన్ కళ్యాణ్ కూడా రంగులు వేసుకుంటా వెళ్ళిపోతాడు, ఈడు కూడా ఈడు తాడు. ఈడు అయిపోయింది 75 సంవత్సరాలు అయిపోయింది, ఎండ తిరుగుతాం జైల్లో, దోమలేదు లేరా? దోమలు ఎక్కడో లేరు దోమల్ని. ఇప్పుడు ఈడు ఎక్కడ పడుకున్నాడు? ఈ పొగుళ్ళకి అన్నం పెట్టద్దు అన్నాడు. ఈడు పిల్లల మీదకి అన్నం పెడదా? అసలు పిల్లల దగ్గర ఉన్నాడా? కూతంత పిల్లలు వయసు అండి, ఆ మాటలు మాట్లాడి తిప్పలు పెడుతున్నాడు. జనాలు ఊసరంత తగిలి ఒక రోజు నాశనమై పాతాళంలోకి అయిపోతాడు. మా వాక్యం ఏమన్నాడు, నీతి మనుషుడు 77 సార్లు లేదు పడ్డలుగుతాడు. ఈ దరిద్రుడు పాతాళంలో తొక్కాడంటే ఆడు కాదు, ఆడు కొడుకు కాదు, ఎవడు వచ్చినా సరే ఇక దానికి సంబంధం లేదు. జగన్ జగై జగన్ జై జగన్, ఆయన్ని మేము దీవిస్తున్నాం. మాకు తెలుసు వాక్యం ద్వారా ఏంటయ్యా, పోలీసులు కూడా ఎవడం చిన్నవాడు వచ్చిన దుర్ర ఇంటికి వచ్చేస్తారు. మరి ఆడు అన్ని కోట్లు తినేశాడుగా, ఆడు అన్ని కోట్లు తినేశాడు. ఆడు ఆడు బామ్మారు తిన్నాడు, ఆడు కొడుకు సడ్డు కొడుకు అన్నాడు, ఆడు తిన్నాడు, ఆడు ఏం కొడుకు అన్నాడు. వీళ్ళందరూ ఏమయ్యారు? జై జగన్, జై జగన్, జై జగన్.